చెప్పండి. ఉంది మా దగ్గర ఉంది అన్ని టాబ్లెట్ మీరు చెప్పిన ఏవైతే అన్ని మా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. చెప్పండి సార్, ఇది కొంచెం ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. ఇది దయవుంచి సమయం లేకపోయినప్పటికీ కూడా వాస్తవాలు ఈ సభకే కాదు, ఏదైతే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దయవుంచి ఒక 2 నిమిషాలు పర్మిట్ చేయవలసింది మిమ్మల్ని కోరుతూ ఉన్నా. ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు గురించి ఈవేళ మరి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏదో రావణాసుడు వచ్చి రామాయణం చెప్పినట్టుగా ఉంది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానని అంటే ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు, ఏదైతే పోలవరం ఎత్తు మరి 41.15 మీటర్లకి తగ్గించారు, దాని యొక్క ప్రాజెక్ట్ అలా బ్యారేజీగా మారిపోయింది అని ఏదైతే గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో అధ్యక్ష, నేను చాలా క్లియర్గా ఈ సభ ద్వారా ఈవేళ ఈ రాష్ట్రానికి ప్రజలకి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వీళ్ళకు ఒక పత్రిక ఉంది, ఆ అవినీతి పత్రిక చెప్పినటువంటి విషయాలనే వీళ్ళు సభలో మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. ఏదైతే ఇదో పోలవరానికి ఊరేని వీళ్ళ అవినీతి పత్రిక అధ్యక్ష, ఆ విషయాన్ని ఇప్పుడు కొత్తగా ఏం చెప్పలేదు. ఇందులో ఉన్నటువంటి అన్ని కూడా చదివి వినిపించారు అధ్యక్ష గౌరవ సభ్యులు. నేను అడుగుతూ ఉన్నా డైరెక్ట్గా, ఏదైతే 41.15 మీటర్లు తగ్గించారని ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో, 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది, 2019 మే ఎన్నికల ముందు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ 41.15 మీటర్స్ కి పోలవరం ఎత్తు కానీ ఎక్కడైనా మేము రికార్డ్స్ లో కానీ లేఖల్లో కానీ మినిట్స్ లో కానీ ప్రపోజల్స్ లో కానీ ఎక్కడైనా ఉంది అంటే చూపించమనండి అధ్యక్ష, చూపించమనండి అధ్యక్ష గౌరవ సభ్యుల్ని. అందుకే నేను చెప్పాను అధ్యక్ష, నేనేమి అబద్ధాలు చెప్పట్లేదు, అసత్యాలు చెప్పట్లేదు, సార్ రికార్డే నేను చెప్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే నోరు ఉంది కదా అని చెప్పి అవినీతి మాట్లాడి పత్రిక ఉంది కదా అని మాట్లాడితే కాదు అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రికార్డ్స్ చెప్తున్నాను అధ్యక్ష, నేను డివిట్ కూడా అవ్వట్లేదు, దయవుంచి పర్మిషన్. మేము ఏదైతే 2019 ఫిబ్రవరి 18 టీఏసీ అంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చాలా క్లియర్గా 55,548 కోట్లకు ఆమోదం పొందింది అధ్యక్ష. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆఫ్టర్ డిస్కషన్ ద కమిటీ యాక్సెప్టెడ్ ద సెకండ్ ఆర్సీఎఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ 55,548.87 కోర్స్. చాలా క్లియర్గా ఉంది సార్ అధ్యక్ష, ఎక్కడ ఇందులో ఫేజ్ 1 అని ఫేజ్ 10 ఉందా అధ్యక్ష? మొత్తం ప్రాజెక్టు వేయడానికి క్లియర్గా ఆ రోజు మరి టెక్నికల్ అడ్వైజ్ కమిటీ 55,000 కోట్లకు ఆమోదం పొందింది అధ్యక్ష. అది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఘనత అధ్యక్ష. నేను చెప్తున్నాను, ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కాదు మార్చలేదు, ఫస్ట్ మళ్ళీ మొదటి 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాన్నే కంటిన్యూ చేశారు అధ్యక్ష. దానికి ఉదాహరణ కూడా ఏదైతే 2020 సంవత్సరాలు అధ్యక్ష, చాలా క్లియర్గా 2020 సంవత్సరం అంటే ఏదైతే అప్పటి వరకు ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది ఏదైతే లేకుండా ఉందో 2020 వరకు కూడా అది కంటిన్యూ అయింది అధ్యక్ష. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే, ఏదైతే 2020లో మరి ఆ రోజు ఏదైతే ఆర్సీసీ మరి కమిటీ ఏదైతే ఉందో మరి ఆ రోజు కూడా 47,617 కోట్లుగా అధ్యక్ష రికార్డ్స్ ఉన్నాయి. మీరేం రికార్డులు పంపించక్కర్లా, నా దగ్గర కూడా మొత్తం రికార్డులు ఉన్నాయి. అంటే 2020లో జరిగినటువంటి రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి టీఎస్సీ కమిటీని బేస్ చేసుకుని ఆ రోజు 55,000 కోట్లకి మేము ఇస్తే దాన్ని 47,000 కోట్లకి 725 తగ్గించారు అధ్యక్ష. అంటే వాళ్ళు ఏంటంటే ఏదైతే రైట్ కెనాల్ 17,500 రైట్ కెనాల్ ఉంటే దాన్ని 11,650 తగ్గించి, లెఫ్ట్ కెనాల్ ఏదైతే 17,500 ఉంటే దాన్ని 8,122 తగ్గించి ఆ కాస్ట్ని ఏదైతే 55,000 కోట్ల నుంచి 47,000 కోట్లకి. అంటే ఇక్కడ ఇక్కడికి ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది 2020 వరకు కూడా లేదు అధ్యక్ష. అదే కాకపోతే ఇక్కడ జరిగిన నష్టం ఏంటంటే కుడికాలం ఏదైతే ఉందో ఎడమ కాలం ఏదైతే ఉందో దాన్ని సామర్థ్యాన్ని మాత్రం తగ్గిస్తూ ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ వరకు కూడా ఎక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 లేదు. ఎక్కడ ఈ పోలవరం ప్రాజెక్టుకి వీళ్ళు గ్రహణం పెట్టించారని అంటే ఏదైతే మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే 10/1/2022 అధ్యక్ష, నేను వాళ్ళు ఏదైతే హైట్ చెప్పారు, ఎందుకంటే ఈరోజు నేను సభ్యులకే కాదు సమాధానం చెప్పేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సభ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష. ఇందులో నేను ఏదైనా పొరపాటు మాట్లాడినా, ఈ డాక్యుమెంట్ ఏదైనా మీ మాదిరిగా ఏదైనా ఫేక్ డాక్యుమెంట్ అయితే నా మీద ఏ విధమైన చర్యలైనా మీరు తీసుకోవచ్చు అధ్యక్ష. ఏదైతే చాలా చాలా క్లియర్గా సార్, ఇది వాళ్ళ గవర్నమెంట్ లో జరిగిన అధ్యక్ష, మీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి సంతకాల అధ్యక్ష, ఇందులో మీ సీఈలు ఏదైతే 10/1/22 అధ్యక్ష, ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్ష ఆదిత్యనాథ్
ఈవేళ మా దగ్గర లేదు సార్, ఆ గవర్నమెంట్లో 10/1/2022 చాలా క్లియర్గా ఆయన లెటర్ పెట్టాడు అధ్యక్ష, పార్షియల్ రిజర్వాయర్ ఫిల్లింగ్ అప్ టు 41.15 meters హ్యావ్ నాట్ బీన్ వర్క్డ్ అవుట్ ఇన్ ద డిపిఆర్, ది ఫండ్స్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద బ్యాలెన్స్ వర్క్స్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అప్ టు +41.15 meters ఆర్ గివెన్ బిలో 10,911 crores కిమ్ అని చెప్పి అధ్యక్ష. అంటే ఒరిజినల్ డిపిఆర్లో లేకపోయినప్పటికీ మాకు +41.15 meters కి మాకు ఇదిగో అమౌంట్ ఇమ్మని చెప్పేసి వాళ్ళ సెక్రటరీ మరి ఏదైతే 10/1/2022 ఇచ్చినటువంటి లెటర్ అధ్యక్ష, దాన్ని కంటిన్యూ చేసుకుంటూ 4/5/23 ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ రోజు శశిభూషణ్ గారు ఉన్నారు అధ్యక్ష, 4/5/23 అని పీపీఏ సీఓ కూడా లెటర్ రాశాడు అధ్యక్ష, phase 1 41.15 కి పర్మిషన్ వెంటనే ఇప్పించండి డిలే అవుతుందని ఆయన చెప్పింది అధ్యక్ష. దాని తర్వాత ఏదైతే 25/23/5/23 అధ్యక్ష, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు పదే పదే అబద్ధాలను అసత్యాలని ప్రజల్లో చెప్పాలనే ప్రయత్నం వాళ్ళ పత్రిక ద్వారా వేల సభ్యులు చెప్తూ ఉన్నారు అధ్యక్ష. ఏదైతే 23/5/23 అధ్యక్ష, ఏదైతే సి సుధాకర్ బాబు అధ్యక్ష, ఈవేళ మరి ఎవరైతే వాళ్ళ పార్టీ కూడా గమనించుకోవాలి, సి సుధాకర్ బాబు ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాశాడు అధ్యక్ష, ఏదైతే phase 1 సంబంధించి 41.15 కి స్కవర్ ట్రీట్మెంట్, R&R, ల్యాండ్ ఈక్వేషన్ ఇవన్నీ పెరిగాయి కాబట్టి 16,870 crores కమని అడిగింది వాళ్ళ అధ్యక్ష. దాని తర్వాత ఏదైతే చాలా క్లియర్గా మరి చాలా క్లియర్గా వాళ్ళు 5/6/2023 అధ్యక్ష, మళ్ళీ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ పీపీఎస్ సిఈఓకి లెటర్ రాశాడు అధ్యక్ష, మళ్ళీ +41.15 కి రెవెన్యూ ఎస్టిమేషన్ 17,144 crores కమని అధ్యక్షుడే వినాలి అధ్యక్ష. సభ్యులందరూ మీరు అడిగినటువంటి ప్రశ్నకే నేను ఎక్కడ కూడా డీవియేషన్ అవట్లా, నేను ఎక్కడ డీవియేషన్ అవట్లా, గత మీ ప్రభుత్వం మాదిరిగా అన్పార్లమెంటరీ ఓడట్లా, బూతులు మాట్లాడట్లా, మీరు ఏదైతే క్వశ్చన్ చెప్పారో దానికే నేను ఆన్సర్ చెప్తున్నాను. ఇదిగో 6/7/2023 అధ్యక్ష, మీ గవర్నమెంట్ అధ్యక్ష సిఈ సుధాకర్ బాబు అధ్యక్ష పీపీఏ మెంబర్ సెక్రటరీకి రాసేట, ఈయన కూడా ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ అబ్జర్వేషన్ రిప్లై ఇస్తే 23,000 crores ఇమ్మని చెప్పి +41.15 meters వస్తాడు అధ్యక్ష. కంగారు పడకండి అధ్యక్ష, మొత్తం అన్ని మీరు అడిగిన దానికి అన్నింటికి క్లియర్గా చెప్తాను, అన్ని డాక్యుమెంట్స్ తోటి సహా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఏదైతే మీ గవర్నమెంట్లో మీరు చేసినటువంటి తప్పిదాలు, అంటే ఎందుకు నేను ఈ మాట ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల ఈవేళ మీకు జరిగిన నష్టం, ఈవేళ ఏదైతే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం మానేసి ఇంకా అదే అబద్ధాలు అసత్యాలు చెప్తే ఎట్లాగ అధ్యక్ష. ఇదిగో 2/8/23 అధ్యక్ష సిఈ సుధాకర్ బాబు ఆ రోజు సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ కి లెటర్ రాశారు అధ్యక్ష, ఏది +41.15 meters కి 37,059 crores అధ్యక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఏదైతే చాలా క్లియర్గా 2020 వరకు కూడా ఏదైతే phase 1 and phase 2 అని లేదనేది అధ్యక్ష డాక్యుమెంట్స్ క్లియర్గా చెప్తూ ఉన్నాయి అధ్యక్ష. 2020 నుంచే phase 1 phase 2 అనేది 41.15 meters అనేది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఆ ప్రపోజల్ అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాడు కేంద్ర ప్రభుత్వానికి అనేది ఈ డాక్యుమెంట్స్ అన్ని అధ్యక్ష, ఇందులో ఏదైనా ఉంటే మేము సభ్యులకి మీ ద్వారా కూడా పంపిస్తాను అధ్యక్ష, చెక్ చేసుకోండి అధ్యక్ష. రెండవది ఇంపార్టెంట్ అధ్యక్ష, అంటే వాళ్ళు ఇటువంటి అబద్ధాలు, ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష, ఎందుకంటే నేనేమి గత ప్రభుత్వం మాదిరిగా పావు పెర్సెంట అర పెర్సెంట బుల్లెట్ ఎప్పుడు దిగింది ఇలాంటి మాటలు నేనేం మాట్లాడతలేదు అధ్యక్ష, పోలవరం అంటే నాకేంటో తెలియదు ఇంకెవరికే తెలియదు ఆ మాటలు మాట్లాడతలేదు అధ్యక్ష. నేను మాట్లాడేది వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు ఎవరు చెప్పారు అధ్యక్ష, వినండి వినండి సార్, ఓపిక్ గా ప్లీజ్ వినమనండి, నేను మళ్ళీ మీరు మాట్లాడిన కలిసి ఇస్తా. ఇప్పుడు గౌరవ సభ్యులు త్రిమూర్తులు గారు అడిగారు అధ్యక్ష రెండోది, ఓకే దానికి ఆయన క్లియర్ చేశా ఏది 41 పాయింట్ అనేది మీ గవర్నమెంట్ లోనే ప్రారంభమైందని అది చెప్ప క్లియర్ చేస్తా. రెండోది ఇంకో క్వశ్చన్ అడిగారు, రెండోది ఇంకో నేను చెప్తున్నాను కంగారు పడక, రెండవ క్వశ్చన్ అడిగారు ఏది గత కేబినెట్ లో ఏదైతే 12,157 crores ఏదైతే శాంక్షన్ చేశారో మరి దానితోటి అక్కడ మరి ఫస్ట్ ఫేజ్ ఏదైతే 41.15 కి కన్ఫర్మ్ చేశారని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. ఏదైతే చాలా క్లియర్గా కేబినెట్ లో వచ్చిన దానికి ముందు, అంటే ఏదైతే కేబినెట్ రావడానికి ముందు మరి ఏదైతే ఈ యొక్క పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు అధ్యక్ష, అంటే ఇది కూడా వాళ్ళ గవర్నమెంట్లోనే వచ్చినటువంటిది అధ్యక్ష, ఇది వాళ్ళ గవర్నమెంట్లోనే. ఒకవేళ త్రిమూర్తులు గారు ఒకసారి కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి రికార్డ్స్ అన్ని కూడా, అంతేగాని రికార్డ్స్ చూసుకోకుండా మనకి ఏదో తెలిసింది ఆ పత్రికలో వచ్చింది మనం మాట్లాడి చదివితే కాదు అధ్యక్ష.
ఇప్పుడు క్యాబినెట్ లో జరిగింది చెప్తున్నారు అధ్యక్ష. క్యాబినెట్ కి ముందు వాళ్ళ గవర్నమెంట్ లోనే 29 ఫిబ్రవరి 24 అధ్యక్ష, 2024 ఫిబ్రవరి 29 పిఐబి మీటింగ్ జరిగింది అధ్యక్ష, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు మీటింగ్. అంటే క్యాబినెట్ లో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో పొందుపరుస్తారు అధ్యక్ష. దాంట్లో చాలా క్లియర్ గా అంటే వాళ్ళ గవర్నమెంట్ టైంలోనే ఎక్కడ కూడా మళ్ళీ ఈ అమౌంట్ ఫస్ట్ ఫేస్ అని ఎక్కడ కూడా నోట్ చేయలేదు అధ్యక్ష. చాలా క్లియర్ గా పిఐబి రికమెండెడ్ రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ వాటర్ స్టోరేజ్ అప్ టు +41.15 మీటర్స్ మినిమం డ్రా లెవెల్ బై ది ఆర్సిసి. అంటే చాలా క్లియర్ గా అంటే నేను వాస్తవం చెప్తుంటే ఎంటలేదండి అధ్యక్ష. ఏంటంటే మీరు చాలా సార్లు చెప్పారు అట్లా అదే విషయాన్ని మళ్ళీ వాళ్ళు చాలా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. చాలా క్లియర్ గా వాళ్ళ గవర్నమెంట్ లోనే క్యాబినెట్ ఆమోదానికి ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి పేపర్ ఏదైతే ఉందో వాళ్ళ గవర్నమెంట్ లో తయారని అధ్యక్ష. కానీ ఈ రోజు మేము మాత్రం గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా, గత ప్రభుత్వం మోసం దగా చేసినట్టుగా కాకుండా, తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం 45.72 మీటర్స్ కి కట్టుబడి ఉంది. చంద్రబాబు నాయుడు గారి స్కీము +45.72, చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం, ఖచ్చితంగా నదుల అనుసంధానం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు తీసుకెళ్తాము. రేపు 2027 కల్లా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసేటువంటి విధంగా ప్రణాళికలు కూడా తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష.